రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 8 తులాల బంగారాభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇన్ఫరాడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శివరాత్రి సంపత్, అల్లి పరశురామ్గా గుర్తించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. రెండు వారం నుండి మన జిల్లాలో కొన్ని టెక్కల్ చెప్స్ అయినాయి. దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు. అన్ని దానిలో టెంపుల్ థెమ్స్ ఉన్నాయి. ఒక రెండు బైక్ థెఫ్ట్, ఒకటి ఇది వైర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్. సో ఇది వీళ్ళు జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగ్తియాల్లో ఒకటి, కొడిమేలో ఒక కేసు చేశారు. ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్ ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు లీగల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం. వీళ్ళ నుండి దాదాపు 8 తులాలు గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన, అది వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్. ఇంతకుముందు కూడా జైలు చాలాసార్లు పోయి వచ్చారు, కొత్త ఒఫెండర్ కాదు, ప్రొఫెషనల్ ఒఫెండర్. మన దీనికోసం వీళ్ళ పైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది, ఆ హిస్టరీ షీట్స్ ఉంటాయి. సో మనం వీళ్ళ పైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము ఒక్కరు, ఎందుకంటే ఒకటి మనం వెమ్లవాడు రూరల్, బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్లో మెడిచల్లో ఉంటున్నారు వీళ్ళ వైఫ్తో, సెకండ్ వైఫ్తో హైదరాబాద్లో ఉంటున్నారు. సో మనం వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ 2-3 టైమ్స్ మనం ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు. అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ సిసిఎస్ కూడా వీళ్ళ పైన నిఘా పెడతారు. వీళ్ళ ఇంటిలో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు. సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళ పైన. ఇద్దరు రిజిస్ట్రేషన్, ఇద్దరు రిజిస్ట్రేషన్, వీళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఏ ఏవని ఎటువంటి వీళ్ళ పాలలో వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్.